రెండు నిధులతో వాళ్ళని చేయమనండి. అలాగే లేదు ఆర్ అండ్ బినో లేకపోతే సోన్స్ అయితే కనుక ఇక్కడికి నివేదిక వస్తుంది కదా ఇది చేద్దాం. అయితే ఇది దశల వారీగా జరిగే పని. ఫస్ట్ చూడాల్సింది 86% మందికి పథకాలు ఇచ్చాం, 81% మందికి మినిమం అందాలి. మామూలుగా అప్పట్లో చెప్పినటువంటి మాట 83% అన్నారు, ఇప్పుడు 86 అంటున్నారు. అంటే ఈ మధ్యన ఇదివరకు లెక్కలో చూస్తే 1,38,00,000 మందికే అనేవాళ్ళు, మొన్న చెప్పిన దాన్ని బట్టి చూస్తే 1,48,00,000 మందికి అని చెప్తున్నారు. ఏది రేషన్ కార్డులు పెంచారు, పెంచారు 1,38,00,000 నుంచి 1,48,00,000. కేంద్ర ప్రభుత్వం తక్కువ ఇస్తుందండి 85,00,000 మందికనే. కాబట్టి అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఈ 86% మందిని టచ్ చేస్తే ఇందులో ఇప్పుడు కొంతమందికి ఆపారు, ఇప్పుడు కొంతమంది అడిగారట ఇది ముందిచ్చి తీసేస్తారు. అయ్యి అట్లాంటి ఏంటంటే ఏం చెయ్యాలి, దొంగ మాటలతో తీసుకున్నారు. ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే అసలు దాదాపుగా కేంద్ర ప్రభుత్వపు లెక్కలు నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం చూసుకుంటే 20% మంది మాత్రమే ఉన్నారు పేదలు. అంటే 15,00,000 మంది 20,00,000 మందికి ఇవ్వాలి అంతే, 30,00,000 మాక్సిమం అనుకోవాలి. ఇప్పుడు ఎందుకు నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది, దీని ప్రకారం నాకు తెలిసి ఇంకా 40,00,000 మందికి తగ్గిపోతాయి. ఎందుకంటే 1,50,000 రూపాయలు అదే నెలకి 10,000 రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు పల్లెటూళ్ళల్లో ఈ వైట్ రేషన్ కార్డు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకి అర్హత ఉండేవాళ్ళు. సిటీల్లోకి వచ్చేటప్పుడు 15,000 నెలకి ఆదాయం, అంటే ఏడాదికి 120,000 పల్లెటూళ్ళల్లో, ఇక్కడికి వచ్చేటప్పటికి 2,00,000 రూపాయలు అవుతుంది. అంటే ఇది సాధారణంగా చిల కొట్లలో గుమస్తాలుగా చేసేవాళ్ళు వీళ్ళందరూ. బట్ ఇప్పుడు చూస్తుంటే మనకి అపార్ట్మెంట్ల ఫ్లాట్ల యజమానులతో సహా ఉంటున్నారు. ఈ రూల్ ప్రకారం 100 గజాల ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు ఆ లెక్కనైతే పేదలకు ఉంటది, ఎందుకు వాళ్ళకి 60 గజాలు 40 గజాలు కాబట్టి ఉంటుంది వాళ్ళకి. 100 గజాలు అంటే మిడిల్ క్లాస్ అవుతుంది.